ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహణలో ప్రతిరోజు అనేక సాంస్కృత భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక రామచంద్ర పుష్కర్ణి నందు సోమవారం ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబు శ్రీకృష్ణుని తత్వంపై ప్రవచనాలను వినిపించారు. శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం, భగవద్గీత బోధన తదితర అంశాలను గరికిపాటి రమేష్ బాబు బహు చక్కగా వివరించారు. బాలుడుగా, స్నేహితుడుగా, కుమారుడుగా, ప్రియుడుగా, తండ్రిగా, భర్తగా శ్రీకృష్ణుని జీవితం మానవాళికి ఆదర్శప్రాయమని తెలియజేశారు. మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి ప్రత్యేక స్థానం ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబుని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గూండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో కళాకారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు మల్లారపు రవిప్రసాద్, వాసు, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు యోగావస్థలో తారాస్థాయి అదే పోతన గారు అంటారు సుఖయోగేంద్రుల గురించి చెప్తూ ఈ పరమహంస యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుంది అని అంటే అడుగడుగున్న భగవంతుని హృదయంలోనే ధ్యానిస్తూ వేస్తారు. చూసే ప్రతి చూపు శ్రీహరి తనది కాని స్త్రీని తనదిగా చేసుకుంటే తనతో పాటు తన వంశం కూడా ఏ విధంగా నిర్వంశమైపోతుందో మనకు రామాయణం చెప్తుంది. అర్థాన్ని, ఆడవారిని ఎంత ప్రమాదమో ఇవి రెండూ చెప్తే భాగవతం ఏం చెప్తుందయ్యా అని అంటే మోక్షాన్ని గురించి మనకు చెప్తుంది. అందుకే భాగవతాన్ని మోక్ష శాస్త్రము అని అన్నారు. ఇది చెప్పినటువంటి మహాయోగేంద్రుడు సుఖయోగేంద్రుడు, ఆయన పరమహంస కదనగడాలి అన్నారు. అందులో భాగవతం అనేది ముఖ్యమైనది. ఈ భారతీయ సంస్కృతికి భారతము, రామాయణము, భాగవతము ఇవి మూడు మూల స్తంభాలు. ఆ స్తంభాలలో భారతం ఏం చెప్తుంది, తనది కాని సంపదను తనదిగా అక్రమంగా అర్పిస్తే తన వంశ